नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। భారత భారతీయ మరువంకానికి స్వాగతం। మహాభారతంలోని ఆది పర్వంలో మనం 85వ అధ్యాయంలో ఉన్నాం। వైశంపాయన వాచ పౌరవేనాథ వయసా యయాతి నవశాత్మజ ప్రీతియుక్తో నృపశ్రేష్టం చార విషయాన్ ప్రియాన్। నహుశ కుమారుడైన యయాతి పూర్ణి వయస్సుతో ఆనందించి తనకిష్టాలైన విషయ సుఖాలను అనుభవించాడు। మనం చెప్పుకున్నాం పూరు ఆయన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చేశాడు, జత యయాతి యవ్వనాన్ని అనుభవించి యథాకామం యథోత్సాహం యథాకాలం యథాసుఖం ధర్మావిరుద్ధం రాజేంద్ర యథార్థతి సయ్యవహి, అతడు కోరికను అనుసరించి ఉత్సాహాన్ని బట్టి కాలోచితమైనట్లు సుఖంగా ధర్మ విరుద్ధం కానట్లు యోగ్యతను అనుసరించి ప్రవర్తించాడు। దేవాన తర్పయత్ యజ్ఞై శ్రాద్ధైస్తద్వత్ పితృనపి దీనాన్ అనుగ్రహైరిష్టై కామైశ్చ ద్విజ సప్తమాన్। దేవతలను యజ్ఞాల చేత పితృదేవతలను శ్రాద్ధాల చేత దీనులకు ఇష్టమైనవి ఇచ్చి బ్రాహ్మణోత్తములకు వారి కోరికను తీర్చి తృప్తిపరిచాడు। అతిథీన్ అన్నపానైశ్చ విశశ్చ పరిపాలనై అంశంస్యేన శూద్రాశ్చ దస్యూన్ సన్విగ్రహేణ చ ధర్మేణ చ ప్రజాః సర్వాః యథావద్ అనురంజయన్ యయాతి పాలయామాస సాక్షాత్ ఇంద్రైవ పరః। అతిథులను అన్నపానాలతో మిగతా వర్గాలందరినీ కూడా కాపాడుతూ ఆయన ప్రజలను ధర్మం చేత అందరినీ తగిన విధంగా రాజింపజేస్తూ సాక్షాత్తు ఇంద్రునోదే యయాతి పాలించాడు। సరాజా సింహ విక్రాంత యువా విషయగోచర అవిరోధైన ధర్మస్య చచార సుఖముత్తమం। సింహం వంటి పరాక్రమం గల యువకుడైన రాజు విషయ సుఖాలన్నీ అందుబాటులో ఉన్నా ధర్మ విరోధం లేకుండా ఉత్తమ సుఖాన్ని అనుభవించాడు। స సంప్రాప్తి శుభాన్ కామాన్ తృప్త ఖిన్నశ్చ పార్థివ కాలం వర్ష సహస్రాంతం సస్మార మనుజాధిప పరిసంఖ్యాయ కాలజ్ఞ కళా కాష్ఠాశ్చ వీర్యవాన్। యవనం ప్రాప్య రాజర్షి సహస్ర పరివత్సరాన్ విశ్వాచ్యా సహితో రమి రేమే వ్యభ్రాజన్నందనే వనే అలకాయాం సకాలం తు మేలు శృంగే తదోత్తరే యదా స పశ్యతే కాలం ధర్మాత్మా తం మహీపతి పూర్ణం మత్వా తదకాలం పూర్వం పుత్రమువాచ శుభాలైన అనేక కోరికలను అనుభవించి తృప్తి చెంది గడిచిన 1000 సంవత్సరాలను స్మరించి ఆ మహారాజు ఖిన్నుడయ్యాడు। కాలజ్ఞుడైన యయాతి కళలు కాష్ఠలు లెక్కించి యవ్వనం పొంది 1000 సంవత్సరాలను విశ్వాచని అప్సరస్తో నందనవనంలో ఆనందించాడు। అతడు అలకానగరంలో ఉత్తర దిక్కులో ఉన్న మేరుశిఖరం పైన ఇచ్చానుసారంగా విహరించాడు। ధర్మాత్ముడైన ఆ రాజు కాలం మీద దృష్టి పెట్టి తన సమయం పూర్తయిందని భావించి కుమారుడైన పూర్ణుడితో ఇలా అన్నాడు, యథాకామం యథోత్సాహం యథాకాల మరిందమా సేవితా విషయా పుత్ర యౌవనేనమయాతమా। శత్రువులను నిగ్రహించువాడా, కోరికలను అనుసరించి ఉత్సాహం ఉన్నంత వరకు తగిన సమయంలో విషయ సుఖాలను నీ యౌవనంతో నేను అనుభవించాను। నజాతు కామకామానాం భోగేన శామ్యతి హవిషా కృష్ణవత్మేన భూయ యవాభివద్ధతే। కోరికలను అనుభవించినంత మాత్రాన కోరిక శాంతింపదు, హవిస్సు చేత అగ్నిహోత్రం వృద్ధి చెందుతుంది, అలాగే కోరికల అనుభవం చేత కోరిక పెరుగుతూనే ఉంటుంది। యథా పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవ స్త్రీ ఏకశ్చాపిన పర్యాప్తం తస్మాత్ కృష్ణాం పరిత్యజేత్। ఈ భూమిపై ఉన్న ధాన్యాలు బంగారం పశువులు స్త్రీలు అన్నీ స్వీకరించినా అవి ఒక్కనికి చాలవు, అందువల్ల ముందు కోరికను విడిచిపెట్టాలి। యా దుస్త్యజాదుర్మదివి యాన జీర్యత జీర్యత యవసం ప్రాణాంతకో రోగస్థాం తృష్ణాం త్యజదసుఖం। తృష్ణను చెడు బుద్ధి గల వారు త్యజింపలేదు, జీర్ణమైపోతున్న వానిలో కూడా అది నశింపదు। ఇది ప్రాణాంతకమైన రోగం, అందువల్ల తృష్ణను విడిచిపెట్టాలి। పూర్ణం వర్ష సహస్రం మే విషయాసక్త చేత తథాప్యనుగుణం తృష్ణ మమైతే మమైతేష్వభిజాయతే। విషయాల పట్ల లగ్నమైన మనస్సుతో నాకు 1000 సంవత్సరాలు గడిచాయి, అయినా నిత్యము నాకు ఈ విషయ సుఖాలు ఎందుకు కోరిక కలుగుతూనే ఉంది। తస్మాదేనామహం చత్వా బ్రహ్మణ్యాధాయ మానసం నిర్ద్వంద్వో నిర్మమో భూత్వా చరిష్యామి ముఖై సహ, అందువల్ల నేను ఈ తృష్ణను విడిచి మనస్సును బ్రహ్మముందు నిలిపి సుఖ దుఃఖాది ద్వంద్వరహితుడునై మమకారం లేకుండా మృగాలతో పాటు సంచరిస్తాను। పూర్వపీతోష్ణ భద్రం తే గృహాణేదం స్వయం వనం రాజ్యం చేదం గృహాణత్వంతో హిమే ప్రియకృత్సుత। గురు సంతోషించానయ్యా, నీకు శుభముగాక నీ యవనాన్ని నీవు గ్రహించు, ఈ రాజ్యాన్ని కూడా స్వీకరించు, నీవే నాకు ప్రియాన్ని చేసిన కోరుకుంటూ ఉన్నాడు వైశంపాయన వారు చెప్తున్నారు।
प्रतिपेदे जनां राजा ययाति नहुषस्तदा यौवनं प्रतिपेदे च पूर्वस्वं पुनरात्मनः। అప్పుడు నహుషుని కుమారుడు యయాతి తన ముసలితనాన్ని తాను తీసుకున్నాడు, పూర్వుడు తన యౌవనాన్ని తాను తీసుకున్నాడు, ఎక్స్చేంజ్ జరిగిపోయింది. అభిషేక్తు కామం నృపదిం పూర్వం పుత్రం కనీయసం బ్రాహ్మణ ప్రముఖావర్ణ ఇదం వచనం. అప్పుడు చిన్న కొడుకు అయిన పూర్వుని రాజ్యాభిషిక్తం చేయాలనుకుంటున్న యయాతి దగ్గరకు బ్రాహ్మణాది ప్రముఖుడు వచ్చి ఇలా అన్నారు, కథం శుక్రస్య స్నప్తారం దేవయాన్యాసుతం ప్రభు జ్యేష్టం యదు మతిక్రమ్య రాజ్యం పూర్వప్రియక్షసి. ఓ సమస్య లావదీశాడు శుక్రుని మనువుని, దేవయాని కుమారుడైన జ్యేష్ఠుని యదుని విడిచిపెట్టి పూర్ణకు రాజ్యం ఎలా ఇస్తావయ్యా? యదుర్ జ్యేష్ఠస్తవసుత జాతస్తమమ జాతస్తమను తుర్వసు శర్మిష్ఠాయా సుధోదృషో తదో అను పూర్వేవచ. నీ జ్యేష్ఠ కుమారుడు యదు, అతని తరువాత తుర్వసువు, శర్మిష్ఠ కుమారుడు ద్విషువు, అనువు పూర్వు జన్మించారు. పూర్వు ఏమిట్రా అంటే అందరికంటే చిన్నవాడిన. కథం జ్యేష్ఠానతిక్రమ్య కనీయాన్ రాజ్యమర్హతి ఏతి సంబోధయామస్వాం ధర్మం త్వం ప్రతిపాలయ. పెద్దవాళ్ళను విడిచిపెట్టి చిన్నవాడు రాజ్యానికి ఇలా అర్హుడవుతాడు? ఈ విషయాన్ని నీకు గుర్తు చేస్తున్నాము, నీవు ధర్మాన్ని పాటించవలసింది. యయాతి అంటున్నాడు, బ్రాహ్మణ ప్రముఖావర్ణ సర్వే శృణ్వంతుమే వచ జ్యేష్ఠం ప్రతి యథారాజ్యం నా దేయం మే కథంచన. బ్రాహ్మణాదులైన అన్ని వర్ణాల వారు నా మాటను వినండి, ఏ విధంగానైనా సరే ఈ రాజ్యం నా జ్యేష్ఠ కుమారుడికి ఇవ్వదగింది కాదు. మమ జ్యేష్ఠన యదునా నియోగో నానుపాలిత ప్రతికూల పితుర్యశ్చ కస పుత్రస్సతామత. నా జ్యేష్ఠ కుమారుడు యదువు నా ఆజ్ఞను పాటించలేదు. తండ్రికి ప్రతికూలంగా ఉండేవాడు కొడుకే కాదు అని సత్పురుషుల అభిప్రాయం. మాతా పిత్రోర్వచనకృత్ పథ్యశ్చ యస్సుత స పుత్ర పుత్రవద్యశ్చ వర్తతే పితృమాతృషు. తల్లిదండ్రుల మాటను ఆచరించేవాడు, జితుడు అనుకూలంగా ఉండేవాడు, తల్లిదండ్రుల విషయంలో కొడుకులా ప్రవర్తించేవాడు నిజమైన పుత్రుడు. పుదితి నరకస్యాఖ్యా దుఃఖం హి నరకం విధు పుత్రస్త్రాణాత్ తతఃపుత్రం ఇహేచ్ఛంది పరత్ర చ ఆత్మన సదృశ పుత్ర పితు దేవర్షి పూజనే యో బహూనాం గుణగరస్స పుత్రో జ్యేష్ఠ ఉచ్యతే జ్యేష్ఠాంశ వాక్స గుణకృత్ ఇహ శ్లోకే పరత్ర చ శ్రేయాన్ పుత్రో గుణోపేతస్స పుత్రో నేతరో వృధా వదంతి ధర్మం ధర్మక్యాః పితృణాం పుత్ర కారణాత్. ధర్మజ్ఞులైన వారు పుత్రుల కారణంగానే పితృలకు ధర్మాన్ని చెబుతున్నారు. దీంట్లో సారాంశం అది, గుణాలతో ఉన్న పుత్రుడే శ్రేయస్కారకుడు, అతడే పుత్రుడు ఇతరుడు కాడు. గుణహీనుడైన వాడు పుత్రుడు అయినప్పటికీ వ్యర్థుడు. యదునాహం అవజ్ఞాతస్తథా తుర్వసు నాపి చా దృష్యునా చానునా చైవం అయ్య వజ్ఞాత వృషం యదువు తుర్వసువు దృషువు అనువు వీరంతా నా మాటను తిరస్కరించారు, నన్ను చాలా అవమానించారు. వాళ్ళు పూర్ణాతు కృతం వాక్యం మానితం చ విశేషత గణీయాన్వయ మమ దాయాదః ధృదాద్యేన జరా మమ. పూర్వు నా మాటను ఆచరించాడు, ప్రత్యేకించి నా మాటను గౌరవించాడు. అతడు నా చిన్న కొడుకు అయినా అతడు నా ముసలితనాన్ని స్వీకరించాడు. మమ కామస్స చక్ర పూర్ణా మిత్రరూపిణ శుక్రేణ చ వరోదత్త కావ్యే నోచన సా స్వయం పుత్రో యస్వను వర్తేత స రాజా పృథ్వీపతి భవతో నయాం పూర్వ రాజ్యేభిషిచ్చదాం. స్నేహితుని రూపంతో ఉన్న నా కుమారుడు పూర్వుడు నా కోరికను మన్నించాడు. నా మాటను అనుసరించిన వాడే ఈ రాజ్యానికి రాజవుతాడని కవికుమారుడైన శుక్రుడు స్వయంగా వరాన్నిచ్చాడు. కాబట్టి మిమ్మల్ని అనునయిస్తున్నాను, పూర్ణి రాజ్యంలో అభిషేకిద్దామన్నాడు. ప్రకృత ప్రజలందరూ అన్నారు, యపుత్రో గుణ సంపన్న మాతా పిత్రోరిత సదా సర్వమర్హత కళ్యాణం కనీయాన్ అభిసత్తమ. గుణసంపన్నుడు తల్లిదండ్రులకు హితని పూర్చేవాడు, మంచి పుత్రుడు, చిన్నవాడైనా సమస్త శుభాలకు యోగ్యుడవుతాడు. అర్హ పూర్వరిదం రాజ్యం యస్సుత ప్రియకృత్తవ వరదానైన శుక్రస్య శక్యం వక్తుముత్తరం. నీకు ప్రియాన్ని ఆచరించిన నీ కుమారుడు పూర్వుడు ఈ రాజ్యాధికారం పొందటానికి అర్హుడు. శుక్రుడు వరం ఇవ్వడం చేత దానికి విరుద్ధంగా మాట్లాడటం కూడా యుక్తం కాదు. వైశంపాయన వాచ పౌరజానపదై స్తుష్టై ఇత్యుక్తో నాభ్యస్తదా అభ్యసించత్త పూర్వం రాజ్యే స్వే సుతమాత్మనః. పౌరజానపదులు సంతుష్టులై చెప్పిన తరువాత రాజు తన కుమారుడైన పూర్వుని తన రాజ్యానికి అభిషిక్తం చేశాడు. తత్వాచ పూర్వే రాజ్యం వనవాసాయ దీక్షిత పురాస నిజయో రాజా బ్రాహ్మణైస్తాపసై సహ. పూర్వునికి రాజ్యం ఇచ్చిన తరువాత యయాతి వనవాసానికి దీక్షితుడై బ్రాహ్మణులతో తాపసులతో కూడిన నగరం నుండి బయటకు వెళ్ళిపోయాడు. యదోస్సు యాదవా జాతాః దుర్వసో యవనాస్మృతాః దుర్యోః సుతాస్తు వై భోజాః అనోస్తు మేచ్ఛజాతయః. యదవునకు యాదవులు జన్మించారు, తుర్వసువు వల్ల యవనులు జన్మించారు, దుర్యునికి జన్మించిన పుత్రులను భోజులని, అనువుకు జన్మించిన వారిని మిలేచ్ఛజాతులని అంటారు.
पूर्वस्तु पर्वो वंश यत जातोसी पार्थिव इदम वर्ष सहस्राणि राज्यम कारयितुं वशी पूर्वुनि वल्ल पौरव वंशम ఏర్పడింది ఆ వంశంలోనే నీవు జన్మించావు ఇది పురువంశం ఇంద్రియ నిగ్రహంతో నీవు 1000 సంవత్సరాలు ఈ రాజ్యం చేయడానికి అర్హుడవు ఇది శ్రీ మహాభారత ఆది పర్వని సంభవ పర్వని యాత్యుపాఖ్యాన్య పూర్వ యాయాత సమాప్తవు 85 దమోధ్యాయ మహాభారతంలో ఉన్న ఆది పర్వంలో సంభవ పర్వం ఓరు ఉన్న యాత్యుపాఖ్యాన్ యాతి పురవృత్తాంత సమాప్తి అను 85వ అధ్యాయం మండలం భగవాన్ విష్ణు మండలం గరుడ ధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనం హరి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.